దేశంలో నాలుగు రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, అస్సోంలో ఈరోజు పోలింగ్ జరుగుతోంది. ఇక ఈ పోలింగ్ సంబంధించి అన్ని పకడ్బందీ ఏర్పాట్లు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పెద్ద ఎత్తున భద్రతా బలగాలు కూడా మోహరించారు. మరోవైపు దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఓటర్లు సురక్షితంగా ఓటు వేసేలా ఏర్పాట్లు చేశారు. ఇక బెంగాల్, అసోంలో మూడో విడత ఎన్నికలు జరగనుండగా తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. వీటితో పాటు తమిళనాడులోని కన్యాకుమారి, కేరళలోని మలప్పురం లోక్సభ నియోజకవర్గంకు కూడా ఇవాళ పోలింగ్ జరగనుంది. దేశంలో నాలుగు రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, అసోంలలో ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం నుంచే ఓటర్లు ఆయా రాష్ట్రాల్లో ఓటు వేసేందుకు ముందుకొస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఓటర్లు ప్రశాంతంగా మరియు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓటు వేసే విధంగా కూడా కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. ముఖ్యంగా ఈ ఐదు రాష్ట్రాల్లో సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం భారీ ఎత్తున కేంద్ర బలగాలు కూడా మోహరించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో మాత్రం తొలి విడతలో ఎన్నికలు జరుగుతుండగా అటు అస్సోం, అలాగే వెస్ట్ బెంగాల్లో మాత్రం మూడో విడత పోలింగ్ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. ఇక కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ఈ మూడు రాష్ట్రాల్లో మాత్రం ఈ ఒక్క విడతలోనే పోలింగ్ జరగనుంది. ఇక ఈ మొత్తం ఐదు రాష్ట్రాల ఎన్నికల పట్ల కూడా యావత్ దేశం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, ఈ మూడు కూడా అతిపెద్ద రాష్ట్రాలు. దేశ రాజకీయాల్ని దాదాపుగా ప్రభావితం చేసేటటువంటి కీలకమైనటువంటి రాష్ట్రాల కింద కూడా చెప్తున్నారు. ఇప్పటికే కొన్ని ఒపీనియన్ పోల్స్ కూడా చూసాం. అసలు ఫలితం ఎలా ఉంటుంది, చివరిగా ఓటర్ నాడే రకంగా ఉంటుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. తమిళనాడులో 234 నియోజకవర్గాలకు గాను ఒకే దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ మొత్తం 6,62,00,000 మంది ఓటర్లు ఉండగా ఇందుకోసం 88,937 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించేందుకు 158,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ఎన్నికల పోలింగ్ నిర్వహించేందుకు 400,000 మంది ఉద్యోగులను వినియోగిస్తున్నారు. ఇందుకోసం 158,000 ఈవీఎంలను వినియోగిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. కరోనా ఉధృతి నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రతి 1,000 మందికి ఒక పోలింగ్ బూత్ను ఏర్పాటు చేశారు. అధికార పీఠమే లక్ష్యంగా డిఎంకే, అన్నాడిఎంకే మధ్య నువ్వా నేనా అన్నట్టు ప్రచారం సాగింది. ఈ పొరలో కమల్ హాసన్, దినకరన్ నేతృత్వంలోని కూటములు ఎంతమేర ప్రభావం చూపుతాయి అన్న ఆసక్తి నెలకొంది. రైట్, తమిళనాడులో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ముందుకొస్తున్నారు. అయితే తమిళనాడు ఓటరు ఏ రకమైనటువంటి తీర్పు ఇవ్వబోతున్నారనే ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అక్కడ పోలింగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దామోదర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. దామోదర్, పోలింగ్ ఏ రకంగా కంటిన్యూ అవుతుంది? ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైంది. ముఖ్యంగా 234 నియోజకవర్గాలకు సంబంధించి పెద్ద ఎత్తున భారీ ఎత్తున పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 4 కూటములు బరిలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ
డిఎంకే అన్న డిఎంకే కూటమిల మధ్యనే జరుగుతుంది. జాతీయ పార్టీలు ఇక్కడ నామమాత్ర పత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ 25 చోట్ల, బీజేపీ 20 చోట్ల మాత్రమే పోటీ చేస్తుండగా మిగతా అన్ని చోట్ల స్థానిక పార్టీలే పోరహోరిగా పోరులో ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పటికే సినీ నటులు రజనీకాంత్ తో పాటు అదేవిధంగా సూర్య, కార్తీ, శరత్ కుమార్ రాధిక దంపతులు, అజిత్ తమ ఓటు హక్కును చెన్నై నగరంలో వినియోగించుకున్నారు. అదేవిధంగా కమల్ హాసన్ తన ఇద్దరు కూతురులతో వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కమల్ హాసన్ ఈసారి తన పార్టీ నుంచి కోయంబత్తూరులోనే దక్షిణ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. కమల్ హాసన్ యొక్క పార్టీ కీలకంగానే చెప్పవచ్చు. కమల్ హాసన్ పార్టీ ఏ విధంగా ఓట్లు చీల్చగలుగుతుందా అన్న విషయం మీదనే ఇప్పుడు మొత్తం రాజకీయ విశ్లేషకులు దృష్టి సారించిన పరిస్థితి. మొత్తం మీద అయితే డిఎంకే పరిస్థితి ఆశాజనకంగా ఉందని చెప్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఈ రెండు టీటీవీ దినకర పార్టీ కానీ అదేవిధంగా కమల్ హాసన్ పార్టీ కానీ చీల్చే ఓట్ల మీదనే డిఎంకే విజయావకాశాలు ఆధారపడి ఉంటాయని చెప్తున్నారు. మొత్తం మీద ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైంది. పెద్ద ఎత్తున ప్రజలు బారులు తీరి తమ ఓటర్ను వినియోగించుకుంటున్నారు. దీంతో పాటు కొన్ని చోట్ల కోవిడ్ నిబంధనలకు అనుకూలంగానే శానిటేషన్ గానే అదేవిధంగా మిగతా అన్ని ప్రక్రియలు వ్యవహారం కొనసాగుతున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి కనిపించడం లేదు. అయితే ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు ప్రజలు వచ్చి చేరుకుంటున్నారు. ఎందుకో మధ్యాహ్నం సమయంలో పూర్తి స్థాయిలో తీవ్రంగా ఎండలు ఉండడంతో ఉదయమే వచ్చి ఓటు వేయడానికి అంత ఆసక్తి చూపుతున్న పరిస్థితి. మరోసారి మధ్యాహ్నం సమయంలో పోలింగ్ పర్సెంటేజ్ తగ్గే అవకాశం ఉంది, సాయంత్రం మరీ పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే మొత్తం మీద ఇప్పటికీ చాలా మంది ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా తెలంగాణ పుదుచ్చేరి గవర్నర్ అయిన తమిళసై కూడా చెన్నైలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా చిదంబరం కూడా తన నియోజకవర్గంలో మాజీ కేంద్ర మంత్రి చిదంబరం తన నియోజకవర్గంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రక్రియను ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల కమిషన్ పర్యవేక్షిస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి ఎన్నికల పోలింగ్ ప్రక్రియను రికార్డ్ చేస్తున్నారు. దీంతో పాటు భారీ ఎత్తున పోలీస్ బలగాల వినియోగం కూడా కొనసాగుతుంది. అయితే ఉదయమే ఎన్నికల పోలింగ్ రాకముందే డిఎంకే అధినేత కరుణ స్టాలిన్, అతని కుమారుడు ఉదయనిధి స్టాలిన్ వాళ్ళ తండ్రి యొక్క సమాధి వద్దకు వెళ్లి పూజలు నిర్వహించిన తర్వాత పోలింగ్ ప్రక్రియలో ఓటు వేయడానికి వచ్చారు. అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. దీంతో పాటు పెద్ద ఎత్తున ప్రముఖులు ఓట్లు వేయడమే కాకుండా అందరూ ఓటు వేయండి వారు పిలుపునివ్వడం కూడా విశేషం. శివ, ఎన్నికల పోలింగ్ పర్సెంటేజ్ మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఉదయం మాత్రం పెద్ద ఎత్తున పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఇప్పటి వరకు చోటు చేసుకోలేదు. అదేవిధంగా పుదుచ్చేరిలో కూడా 30 స్థానాలకు, పాండిచ్చేరికి సంబంధించి 30 స్థానాలకు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇక్కడ కూడా డిఎంకే అన్న డిఎంకే కూటమిల మధ్యనే హోరాహోరీగా కొనసాగుతుంది. మధ్యలో ఈ టీటీవీ దినకర్ కూడా తన అభ్యర్థులను ఇక్కడ కొన్ని చోట్ల నిలబెట్టినట్లు తెలుస్తుంది. మొత్తం మీద అటు తమిళ భాషకు సంబంధించిన రెండు పుదుచ్చేరితో పాటు తమిళనాడులో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ఇప్పటి వరకు జరుగుతుంది. శివ, రైట్ దామోదర్, థ్యాంక్ యూ. ఇక కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 30 స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందుకోసం 324 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అక్కడ మొత్తంగా 10 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. వీరిలో 472,000 మంది పురుష ఓటర్లు కాగా 531,000 మంది మహిళా ఓటర్లు. ఇంకా 116 మంది థర్డ్ జెండర్లు ఓటర్లు ఉన్నారు. ఇక్కడ నారాయణ స్వామి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ కుప్పకూలడంతో పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించారు. డిఎంకేతో కలిసి మళ్లీ అధికారం చేజిక్కించుకునేందుకు నారాయణ స్వామి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల్లో కాంగ్రెస్ ముమ్మరంగా ప్రచారాన్ని నిర్వహించింది. అధికారాన్ని చేపట్టడమే లక్ష్యంగా బీజేపీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక పుదుచ్చేరిలో కూడా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది. ఇక పుదుచ్చేరిలో జరుగుతున్నటువంటి పోలింగ్ కి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్ అనేది సాగుతుంది. చివరి గంట సమయంలో పీపీఈ కిట్లతో కరోనా బారిన పడ్డవారికి అయితే కోవిడ్ వ్యాధిగ్రస్తులకి అయితే ఓటు హక్కు వినియోగించే అవకాశం కల్పించారు. మొత్తం వచ్చేసి ఈ పుదుచ్చేరి యానంలో అయితే 37,811 మంది అయితే ఓటర్లు ఉండగా వీరిలో పురుషులు అయితే 18,288 మంది ఉన్నారు. దీంట్లో స్త్రీలు అయితే 19,523 మంది అయితే ఉన్నారు. వీరిలో 1,211 మంది దివ్యాంగులు కాక 482 మంది 80 ఏళ్ళు దాటి వృద్ధులు కూడా ఉన్నారు.
ఈ కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నందున భౌతిక దూరం పాటిస్తూ ఓటు హక్కు వినియోగించేందుకు వీలుగా 33 పోలింగ్ కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో మొత్తం 13 మంది అభ్యర్థులు అయితే మొత్తం బెడ్లో ఉన్నారు. వీరిలో ప్రధాన పార్టీ తరఫున అయితే మాత్రం బీఎస్పీ అలాగే ఎన్ఆర్ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి మల్లారి కృష్ణారావు బలపరిచిన అభ్యర్థి అయితే మాత్రం పోటీలో ఢీకొనే విధంగా అయితే మాత్రం ముందుకెళ్తున్నారు. వీరితో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా బెడ్లో ఉన్నారు. ప్రజలు ధైర్యంగా స్వేచ్ఛగా వారు ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి అయితే మాత్రం యానం ఎన్నికల రిటర్నింగ్ అధికారి అమన్ జైన్ అయితే ఇప్పటికే తెలపడం జరిగింది. పకడ్బందీగా బందోబస్తు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఏ విధమైన ఇబ్బంది తలెత్తకుండా అవసరమైన సౌకర్యాలు అయితే కల్పిస్తూ భద్రతా ఏర్పాట్లు పూర్తి ఏర్పాటు చేశారని చెప్పుకొచ్చా. అయితే రాజేష్, ప్రధానంగా పుదుచ్చేరి చూస్తే కొంత కేంద్రపాలిత ప్రాంతం కిందే ఒక విలక్షణత, అయితే మరోవైపు ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి భూభాగం కూడా మొత్తం 3 రాష్ట్రాలు విస్తరించినటువంటి పరిస్థితి, మన తెలుగు రాష్ట్రం అయిన యానాంలో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? యానాంలో సిచ్యువేషన్స్ ఏ రకంగా ఉన్నాయి? యానాం ఓటరు ఈసారి ఎవరికి పట్టం కట్టే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అనుకోవచ్చు? ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు దాకా చూసుకున్నట్టు ఎన్ఆర్ కాంగ్రెస్ కి సంబంధించిన అభ్యర్థి రంగస్వామి సీఎం అభ్యర్థి అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే 7 దశాబ్దాలుగా ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా మల్లారి కృష్ణారావు గారు ఉన్నారు. అయితే ఈయన రాజకీయ సందేశం తీసుకోవడంతో ఈ సంవత్సరం అయితే మాత్రం రంగస్వామిని బలపరిచారు. దీంతో అయితే మాత్రం అక్కడ స్వతంత్ర అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస అశోక్ కి అలాగే ఈ మల్లారి కృష్ణారావు బలపరిచిన అభ్యర్థి రంగస్వామి ఇద్దరికైతే మాత్రం హోరహోరగా ఎలక్షన్ అయితే సాగుతుంది. దీంతో అయితే మాత్రం అంటే ప్రజలు ఎవరికి పట్టం కదా అనే వేచి ఉంది. రైట్ రైట్ రాజేష్, థ్యాంక్ యూ.